వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మిగతా రిలీజియన్స్ మీరు ఏం చూపిస్తా కానీ ప్రాబ్లం లేదు, కానీ హిందూ రిలీజియన్ని ముందు చూపిస్తే బీజేపీకి రేపు ఓట్లు వస్తుంది, హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి, మేం పరిపాలించాం 200 సంవత్సరాలు అని చెప్పి ముగల్స్ రూల్ చెప్తారు, దాని ముందు బ్రిటిష్ వాళ్ళు దాని చేస్తారని బ్రిటిష్ వాళ్ళు చెప్తారు, మేమేమో 600 సంవత్సరాలు చేశామని ఇస్లామిస్ట్ చెప్తారు, దాంట్లో ముగల్స్ కూడా ఉన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత మన హిందువులు ఎక్కడ లేనట్టు చేసేస్తారు మనకి, మన కాకతీయుల గురించ, మన దగ్గర ఉన్న చోళ పాండ్య అన్ని కింగ్డమ్స్ ఉండే, ఇక్కడ చాలా అహోమ్ కింగ్స్ ఉండే, మేవార్స్ ఉండే రాజస్థాన్, బిగ్గెస్ట్ కింగ్డమ్ మగధ ఉంది, అదేం చెప్పకూడదు, ఎందుకంటే అది చెప్తే మళ్ళీ హిందువులు కదా వచ్చేది ముందుకు. అదే చూస్తే మీరు ఈ సోషల్ మీడియాలో కూడా చూడండి, చాలా మటుకు ఒక కేరళ స్టోరీ మీద ఇంత రియాక్షన్ వచ్చిందంటే మీరు ఆలోచించండి. అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలామంది కేర్ఫుల్ అయిపోయారు. నిన్న చూసాం ఢిల్లీలో దారుణమైన ఒక మర్డర్ జరిగింది, చాలా హారబుల్ ఉండే, ఎందుకంటే అక్కడ కూడా రిలీజియస్ యాంగిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఎక్కడ లేని అరవింద్ కేజ్రీవాల్ వచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. దీనికన్నా ముందు 3 చనిపోయారు ఢిల్లీలో, అప్పుడు 10 పైసలు ఇవ్వలేదు ఆయన, ఎందుకంటే హిందువులు ఓట్లు పోతాయని చెప్పి భయం ఆయనకి ఇప్పుడు. సో పార్లమెంట్ అనేది 19 పార్టీలు అందరు నిలబడి మేము దీంట్లో పార్టిసిపేట్ కాదు, రేపటి నుంచి రాకండి పార్లమెంట్కే రాకండి, మీరు కొత్త పార్లమెంట్లో ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మోదీ గారు కట్టారు కదా, అది కూడా 2 సంవత్సరాలు కట్టారు, మీరు కట్టిన ఒక ప్రాజెక్ట్ 40-50 సంవత్సరాలు తీసుకున్నాయి. మోదీ గారు కట్టిన ప్రాజెక్ట్ 2.5 సంవత్సరాల లోపల ఆయన సూపర్వైజ్ చేసి పర్సనల్లీ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్గా జరిగింది అది ఆర్కిటెక్చర్లీ. ఒకటి దాన్ని ఒక శవపేటిక ఆకారంలో కట్టారు, అది కూడా అది మన హిందూ ఆచారం ప్రకారం కట్టారు. వీళ్ళకి శవపేటిక అనిపిస్తే మనం ఏం చేయలేము దాన్ని, అంటే వాళ్ళ యాటిట్యూడ్ అదే అన్నమాట, వాళ్ళకి యాటిట్యూడ్ వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు. కానీ మన దగ్గర నుంచి చూస్తే ఇండియన్ కల్చర్లో కూడా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఎందుకు కట్టారు ఆ ఫార్మాట్లు అని చెప్పేసి చాలా దాని ఆర్కిటెక్ట్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అది కాకుండా పార్లమెంట్ లోపల కూడా, కొత్త పార్లమెంట్ లోపల కూడా అఖండ భారత్ ఒకటి ఉంది, కౌతల్య ఒక ఫిగరైన్స్ ఉంది అక్కడ, ఇదన్నీ పెట్టారు. కా ఇప్పుడు దాని కూడా పెద్ద గొడవ పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం సిద్ధరామయ్య గారు ఆల్రెడీ చెప్పేశారు క్లియర్గా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము పట్టించుకోము, సెంట్రల్ గవర్నమెంట్ ప్రామల్గేట్ చేసిన పాలసీని మేము పట్టించుకోమంటున్నారు. అంటే సపరేట్ స్టేట్ ఆ వీళ్ళు, సపరేట్ కంట్రీ, ఆ సపరేట్ కంట్రీ ఆ వీళ్ళు, అంటే ఎన్ఈపి ఫాలో చేయకుండా వీళ్ళు ఇస్లామిస్ట్ బుక్స్ ఫాలో చేస్తారంట. పినరయి విజయన్ కూడా, ఆయన కూడా సపరేట్ కంట్రీ కదా, ఆయనకి ఈయన ఓపెన్గా చెప్తున్నారు సిద్ధరామయ్య, మేము ఈ ఎన్ఈపి ఫాలో కాము, మేము పాత దాంట్లో ముగల్స్ వీళ్ళందరి గురించి మాట్లాడబోతున్నాం, టిప్పు సుల్తాన్ తీసుకొస్తాడు, హిజాబులు వస్తాయి, ఓకే ఎగ్జామ్లో హిజాబ్ లోపల బ్లూటూత్ పెట్టుకొని అన్నీ యూజ్ చేసుకొని మన హిందూ పిల్లలు ఏం చేయలేకపోతారు, వాళ్ళు ఒక ఇయర్ రింగ్ వేసుకుంటే కూడా తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు మన దగ్గర చూసే ఎగ్జామ్ కోసం, కానీ వీళ్ళకి ప్రాబ్లం అడ్వాంటేజ్ ఉంటుంది, వీళ్ళు హిజాబ్ వేసుకుంటారు, హిజాబ్ లోపల ఏముంది ఎవరు తెలియదు. సీ దీస్ ఆర్ ఆల్ బేరస్ వేస్. ఇవాళ కూడా మనం చూస్తున్నాం తెలంగాణ నడిచిన ఎగ్జామ్ ఇప్పుడు చూస్తున్నాం ఏఐ యూజ్ చేశారంటున్నారు, బ్లూటూత్ పెట్టేసి. బ్లూటూత్ ఎట్లా పెట్టారండి లోపల? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా పెట్టారు? అన్ని రిలీజియన్ యూనిఫామ్ అంటే ఎవరిని ఎవరికైనా ఉండేయండి, వాళ్ళ రూల్ ఫాలో చేయాల్సిందే, లేకుంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి, ఎవరు కావాలంటే వాళ్ళు హిజాబ్ వేసుకోవచ్చు ఎగ్జామ్ టైంలో, అప్పుడు మీరు అడగకూడదు హిందువులు ఎందుకు హిజాబ్ వేసుకో, మేము వేసుకుంటాం, మేము మాకు చాలా ఇష్టం, మేము వేసుకుంటాం. ఏం చేసుకుంటారు మీరు? బుర్కాలు వేసుకుంటాం మేము. ఏం చేస్తారు ఓటింగ్కి? చూస్తాం కదా మన ఓల్డ్ సిటీలు అంతా, మీరు వేసుకుని మీ ఐడి ఏంటి అప్పుడు ముఖం చూపారు. సో వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మోదీ గారు పార్లమెంట్లో స్వామిని తీసుకొచ్చారు, అధీనం తీసుకొచ్చారు, వాళ్ళని స్వాగతించారు, వాళ్ళు స్పెషల్ ఫ్లైట్. నాకు ఒక డౌట్ సురేష్ గారు, అధీనం మతం వారు ఏ రకంగా బ్రాహ్మణీయ మనువాదానికి వాళ్ళు వారసులు చెప్పండి, వాళ్ళ ఏమి బ్రాహ్మణులు కాదు, వాళ్ళు ఆ వాదం దగ్గర లేదు, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సోషలిస్టిక్ అప్రోచ్ తోటి ఆ మఠాలు పనిచేస్తాయి. నేను అది గాన్ త్రూ దాట్. ఇప్పుడు ఎక్కడా ఆడంబరాలు లేవు, పాపం అందరూ వచ్చారు, చాలా నిరాడంబరంగా వచ్చారు, మోడీ గారి పక్కన కూర్చున్నారు, ఆశీర్వచనం ఇచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక బ్రాహ్మణీయ మనువాదం ఎక్కడి నుంచి వస్తుంది? అది చెప్పలేదు, ఫ్యాషన్ అండి అది. బ్రాహ్మణ్ని కింద దింపడం అంటే ద్రావిడ వాళ్ళకి చాలా థ్రిల్ అది ఒకటి. ఈవి రామస్వామి నాయకులు చెప్పారు బ్రాహ్మణ్ ఉంటే వాళ్ళని చంపండి అని చెప్పారు. దాని గురించి మనకు సుప్రీంకోర్టులో జడ్జి నవ్వారు, కేఎం జోసెఫ్ గారు ఆ మాట చెప్పిన నవ్వుతున్నారు ఆయన, అంటే అంత ఈజీగా తీసుకుంటున్నారు, బ్రాహ్మిన్స్ లైఫ్ ఇస్ సో చీప్, వాళ్ళు చంపడం అంటే అంత ఈజీ అని చెప్పి అప్పుడు ఈవీఆర్ చెప్పిన అదే మాట మీద వీళ్ళు పట్టించుకున్నారు, ఇప్పుడు కూడా అదే పట్టుకుంటున్నారు. సో వీళ్ళ ఏదో ఒక టైంలో బ్రాహ్మిన్స్ ఒక క్లాస్ ఉండే, వాళ్ళకి కొంచెం ఒక స్టేటస్ ఉండే, దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారండి మీరు?
ఇప్పుడెందుకు తీసుకొస్తున్నారు ఆ పాలసీ అంతా? ఇప్పుడు మీకు ప్రాబ్లం అంటే కోర్ట్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలంటే కచేరీలు ఉన్నాయి, అన్నీ అక్కడ వెళ్ళి మీరు ప్రొటెస్ట్ చేయండి. మీరు అది కాకుండా ఇప్పుడు లేని బ్రాహ్మిన్స్ 1% కూడా లేరు పాపులేషన్ది, వాళ్ళ మీద ఇప్పుడు కూడా తిట్టుకుంటారు. పొద్దున్నే మనువాది అంటారు, బ్రాహ్మిన్స్ అంటారు, హిందుత్వం అంటారు, ఏదేదో అంటారు. ప్రాబ్లం ఏంటంటే హిందువులు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. 2014 తర్వాత వీళ్ళందరూ హిందువులు లేశారు. ఇప్పుడు నిద్రపోతున్న కుంభకర్ణగా నిద్రపోతున్న హిందువులు లేశారు, వాళ్ళు హక్కు అడుగుతున్నారు, వీళ్ళకి భయం అవుతుంది. 10 క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరు ఇఫ్తార్ పార్టీలు ఆఫీషియల్గా ఎందుకు పెట్టుకుంటారు, గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తారు రిలీజియస్ దాని మీద, ఈవెన్ హిందూ గుడుల మీద నేను చెప్తాను చేయకూడదు. హిందూ గుడులు దేవ మన ఉన్న డివోటీస్ దగ్గర ఉండాలి అంతే. గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది స్క్రాప్ చేసి పడేసి, ఐ థింక్ నార్త్లో కొంత సంస్కరణ మొదలైంది నెమ్మది నెమ్మదిగా. మధ్యప్రదేశ్లో మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు అన్ని గుడులు వాపస్ ఇచ్చేస్తున్నాం డివోటీస్ కానీ. మన దగ్గర ఎందుకు చేయట్లేదండి? సౌత్లోనే జరగాల సంస్కరణ, జరగాలి డెఫినెట్లీ. మీరు లేకుంటే మీరు వక్ బోర్డ్ కూడా మీ మీ ఆధీనంలో ఉండాలి, మీరు చర్చెస్ కూడా మీ దాంట్లో కూడా ఉండాలి, ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక్క రిలీజియన్ కాకూడదు. మీరు మైనారిటీ మైనారిటీ అంటారు, నార్త్ ఈస్ట్లో హిందువులు మైనారిటీ, మనం చూసాం మణిపూర్ లాంటి స్టేట్లో. అక్కడ ప్రాబ్లం లేదా మీకు? అక్కడ హిందువులకు మైనారిటీ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు? డెఫినెట్గా నేషనల్ లెవెల్ కాదు, ఈవెన్ స్టేట్ లెవెల్ కూడా మైనారిటీ ఇవ్వచ్చు మీరు. అది చూస్తున్నాం మనం, అక్కడ ఉన్న కొన్ని స్టేట్స్లో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మెజారిటీ అయిపోతున్నారు, ఇక్కడ ఉన్న అక్కడ మైనారిటీ అయిపోతున్నారు. కానీ నేషనల్ లెవెల్ చూస్తే హిందువులకు అసలు ఏమి ఇయ్యారు. ఎకనామిక్లీ వీక్ సెక్షన్ రిజర్వేషన్ పెడితేనే ఇంత గొడవ చేశారు తమిళనాడు వాళ్ళు మన దగ్గర కూడా. ఆ సర్టిఫికేట్స్ ఆనర్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని స్కూళ్ళలో అడ్మిషన్కి వెళ్తుంటే తీసి అవతల పారేస్తున్నారు తెలుసా సురేష్ గారు? అదే ఎన్ఈపీ దాంట్లో కూడా అదే జరుగుతుంది కదా. ఎడ్యుకేషన్లో అన్నిటికంటే పెద్ద డిస్క్రిమినేషన్ అక్కడే నడుస్తుంది. డబ్బులు లేని పిల్లలకి అసలు అడ్మిషన్ ఎక్కడ ఉండవు, మిడిల్ క్లాస్కి కూడా అడ్మిషన్ ఎక్కడ ఉండవు. ఓ రిచ్ వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళైతే ఎక్కడైనా తీసుకుంటాడు అడ్మిషన్. వాళ్ళకి స్టాన్ఫోర్డ్లో కూడా పేమెంట్ సీట్లు ఉన్నాయి, ఆక్స్ఫర్డ్లో పేమెంట్ సీట్లు ఉన్నాయి, అక్కడ వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సినప్పుడు. మా పాయింట్ ఏంటంటే ఈ పార్లమెంట్ మీద అబ్జెక్ట్ చేయడం అనేది ఒక హిందూ ఇన్స్టిట్యూషన్ మీద హిందువుల గురించి చెప్తున్నారు, హిందువులాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి అందరికీ గొడవ. అది కేసీఆర్ నుంచి స్టాలిన్ నుంచి వీళ్ళందరికీ అదే ప్రాబ్లం. మీరు ఎక్కడైనా చూడండి, పినరాయి విజయన్ ఒక ఐజీని కేరళలో సస్పెండ్ చేశారు, విజయన్ అని చెప్పి ఐజీని 2 వారాల ముందు. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఒక టెర్రరిస్ట్ పట్టుకున్నప్పుడు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్న టెర్రరిస్ట్ పేరు చెప్పాడు, ముస్లిం వాడు అబ్బాయి, ట్రైన్ తగలబెట్టాడు, ముగ్గురు చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు వీడు, ఢిల్లీ నుంచి షహీన్ బాగ్ నుంచి వీడు అని చెప్పి వాడు పేరు చెప్పాడు. దానికి వాడిని సస్పెండ్, ఆయన సస్పెండ్ చేశారు, మీరు పేరు ఎందుకు చెప్పారని చెప్పేసి ఆలోచించండి. ఇంత ప్రాబ్లం నిన్న కూడా మర్డర్ జరిగినప్పుడు కూడా ఢిల్లీలో ఇదే అక్యూజ్డ్లో ఒక హిందూ అంటే పేరు చెప్పేస్తారు, సాహిల్ సాహిల్ అని చెప్తున్నాడు. వాడు సెకండ్ నేమ్ చెప్పట్లేదు, సాహిల్ సర్ఫరాజ్ అని చెప్పట్లేదు, సాహిల్ సాహిల్ అని. ఆడు చేయి మీద ఇట్లా థ్రెడ్ కట్టుకున్నాడు అక్కడ, అది చూపిస్తున్నారు వాడు హిందూ అని చెప్పి. తర్వాత తెలిసి వాడు హిందూ కాదు, వాడు కావాలని కట్టుకున్నాడు. ఇదన్నీ నడుస్తుంది. నేను చెప్తున్నాడు కేరళ స్టోరీ చేస్తుంది చూసిన తర్వాత చాలా అమ్మాయిలు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ముస్లిం బాయ్ ఫ్రెండ్స్తో. మాకు వద్దు ఇంకా మేము పిక్చర్ చూసుకున్నాం చెప్పి, మరి నేను చెప్పట్లేదు. ఇదన్నీ మీడియాలో వచ్చింది, చాలా మటుకు వచ్చింది. పోలీస్ కేసులు కూడా ఫైట్ చేశారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు. సో ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఒక రిలీజియన్ని మీరు చూపిస్తున్నప్పుడు, ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది అజ్మేర్ గురించి, దాని తర్వాత వీర్ సావర్కర్ రాబోతుంది, వీర్ సావర్కర్ అది అన్నీ వచ్చినప్పుడు ఒకటి తర్వాత ఒకటి వీళ్ళన్నీ ఈ వాకింగ్ స్టిక్గా చేసి పెట్టారు. ఒక సెంగోల్ని వాకింగ్ స్టిక్ లాగా నెహ్రూ మ్యూజియంలో పెట్టారు, ప్రైవేట్ మ్యూజియంలో. ఎంత అవమానకరమైన విషయం అండి అది. రాజరాజ చోళుడి కాలం నుంచి వస్తున్నది ఇది. అండ్ రాజాజీ గారు ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో తయారు చేసింది ఒక తెలుగు వ్యక్తి. ఈరోజు ఆయన మనం చూశారు మోడీ రాజదండాన్ని ఇలా ఆవిష్కరిస్తుంటే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 97 ఏళ్ళు ఆ రోజు అతని వయసు 20 ఏళ్ళు, తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. సో ఇంత చరిత్ర ఉన్నదాన్ని ఎలా విస్మరించాలని కాంగ్రెస్ కానీ ఇతర విపక్షాలు కానీ అనుకుంటున్నాయి? అదే అంటున్నాను, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అక్కడ సుప్రీంకోర్టులో కూడా సంస్కృతంలో రాస్తుంది పైన టాప్ మోస్ట్ దాంట్లో. అది తీసేయమంటారా రేపు? బుద్ధుడు విగ్రహాలు అన్నీ తీసేయమంటారా? రామరాజ్యం అని చెప్పాం మనం, రామరాజ్యం కూడా వద్దంటారా? కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజ్లో రామ పిక్చర్ ఉంటుంది. మొన్న అడిగినప్పుడు కాంగ్రెస్ ఆయన అంటున్నాడు, ఓ దాంట్లో అది పెట్టేసి అయిపోతుందా అంటున్నాడు. జీసస్ ఫోటో కూడా పెట్టాలి, మిగతా వాళ్ళందరి ఫోటో కూడా పెట్టాలంటున్నాడు. కాన్స్టిట్యూషన్ ఏం ఆల్బమా?
తీసిపెట్టడానికి ఎవరు సుజనర్ మార్చుకోవడానికి ఎవరు ఈ ప్రాబ్లం ఏంటంటే 70 సంవత్సరాల నుంచి 70 కాకుండా 60 సంవత్సరాల నుంచి హిందువుల్ని మొత్తం కిందకి దింపేశారు వీళ్ళు సెక్యులరిజం మీద పేరు తీసుకొచ్చి హిందువులు ఎవరు మాట్లాడకూడదు 2014 నుంచి ఎప్పటి నుంచి మోదీ గారు వచ్చారో మోదీ గారు ఆ కంటిన్యూస్గా కేదార్నాథ్ కానివ్వండి మీరు ఉజ్జయిన్ కానివ్వండి మీరు అన్ని కాశీ కానివ్వండి అన్ని రెనోవేషన్ చేసుకుంటా పోతున్నారు ఒకటి తర్వాత ఒకటి వీఆర్ ఏ హిందూ నేషన్ ఎండ్ ఆఫ్ ద డే అది దాంట్లో అసలు డౌటే లేదు దాంట్లో హిందూ అంటే హిందూ రిలీజన్ కాదు వీఆర్ ఏ హిందూ నేషన్ వే ఆఫ్ లైఫ్ లైఫ్ అది చాలా క్లియర్ ఎందుకంటే ఎప్పటి నుంచో మన దగ్గర మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి 5000 6000 సంవత్సరాల నుంచి మన దగ్గర ఒక కల్చర్ ఉంది ఇప్పుడు వీళ్ళు అదే అంటారు ఆర్గ్యూ చేస్తున్నారు అది మీరు ఎక్కడ ఉంది ప్రూఫు సెంగోల్ ఇచ్చారని ఏం ప్రూఫ్ ఉందని అడుగుతున్నారు అరే బాబు అన్నీ రాసి పెట్టాలని ఉంటుందో ఫోటోలు ఉన్నాయి కదా ఫోటోలు సరిపోదు మాకు అది ఇక్కడ ఆఫీషియల్ ఆర్డర్ కావాలంటే చెంగోల్ అని దానికి ఆఫీషియల్ ఆర్డర్ ఏం లేదు ఎవరు దానికి రాజధర్మం ఉంటే వాళ్ళకి ఇస్తారు అంతే రోడ్డు మీద పోయే ఒకటి ఇయ్యాడు వారికి రాహుల్ గాంధీకి ఇయ్యరు ఎవరు హూ ఇస్ రైటియస్ నాట్ జస్ట్ ద కింగ్ రైటియస్ మేనర్గా అంటే మంచిగా అందరినీ ప్రజలు చూసుకుంటాము అనే మనిషికి సెంగోల్ ఇస్తారు వీళ్ళకి అది ఇచ్చింది ప్రాబ్లం అక్కడ పెట్టేది ప్రాబ్లం ఇచ్చిన వాళ్ళతో ఫోటో తీసుకున్న ప్రాబ్లం మమతా బెనర్జీకి అక్కడ అందరికి ప్రాబ్లమే ఎవరు ప్రాబ్లం లేని వాళ్ళు అందరికీ ఎంత ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత ఎంపీలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎంపీలు పెట్టుకొని పెద్ద 19 పార్టీలు అంటున్నారు అరే మీరు ఇదే ప్రెసిడెంట్ దగ్గర మీరు రఫేల్కి వెళ్ళారు కదా ఇదే ప్రెసిడెంట్ దగ్గరికి మీరు అదానీ కేసు తీసుకొని వెళ్ళారు కదా ఏమైందండి అప్పుడు ఇప్పుడు ఏమైంది అదానీ రాహుల్ గాంధీ ఇప్పుడు 3 వారాలు ఇచ్చి అసలు మాట్లాడలేదు మాట చెప్పట్లేదు అదానీ గురించి ఎందుకంటే సెబీ ఎంక్వైరీ నడుస్తుంది ఎవరెవరు దీని నుంచి ప్రాఫిట్ గెయిన్ చేశారని చెప్పేసి భయం రాహుల్ గాంధీకి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గాయబ్ ఒక్కడు లేడు ఇప్పుడు మహువా మొయిత్రా మాట్లాడలేదు ఎందుకంటే ఇదే మహువా మొయిత్రా పనిచేసిన కంపెనీలో ఈ హిండన్బర్గ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు అది సపరేట్ డిబేట్ లేదు కానీ మనం మాట్లాడుతుంది ఎందుకంటే పార్లమెంట్లో మన దేశం గురించి మన రేపు ఇది కూడా చెప్తారు భగవద్గీత తీసుకురాకూడదు రామాయణం చెప్పకూడదు మహాభారతం గురించి అసలు మాట్లాడకూడదు అంటే బ్రావో చూడండి అన్ని మెల్లమెల్లగా తీసుకొస్తారు వీళ్ళు ఎందుకంటే మనం సెక్యులర్ కంట్రీ అని సెక్యులర్ ఎక్కడ లేదండి అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అని కాన్సెప్టే లేదు సోషలిజం అనే కాన్సెప్టే లేదు ఇంకా అంబేద్కర్ గారు అన్నారు వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు క్లియర్గా చెప్పారు అదే మళ్ళీ వీళ్ళ ప్రాబ్లం ఏంటండి అర్థం కావట్లేదు సో ఇది డెఫినెట్గా ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హిందువులు ఇప్పుడు లేచి క్వశ్చన్లు అడుగుతున్నారు చెంగోలు ఎక్కడుండే ఇన్ని రోజులు 75 సంవత్సరాల నుంచి చెంగోలు ఎక్కడుంది ఎందుకు మీరు దాచిపెట్టారు దాన్ని వాకింగ్ స్టిక్ చేసి ఎందుకు పెట్టారు అక్కడ నెహ్రూ మ్యూజియంలో ఎందుకు పెట్టారు నేషనల్ మ్యూజియంలో పెట్టారు నెహ్రూ కాంటెక్స్ వచ్చింది కాబట్టి ఒక సందర్భం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అసలు దక్షిణ భారతదేశాన్ని భారతదేశంతో ఐడెంటిఫై చేసుకోవడం వీఆర్ మోర్ సిమిలర్ ఆర్ క్లోజ్ టు పాకిస్తాన్ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు అది ట్విట్టర్లో బాగా ట్రోల్ అవుతుంది ఇన్ కాంట్రరీ టు దట్ భారతదేశం అంతా ఒకటే అని చెప్పడం కోసం మరి బీజేపీ మీద ఒక నింద ఉంది కదా అలాగూ వీడు బీజేపీ అంటే ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ అని మరి ఈరోజు అదే రాజదండం దక్షిణ భారతదేశంలోది అది తీసుకొచ్చి సభాపతి స్థానం పక్కన కూర్చోబెట్టి దానికి ఉన్న దానికి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఆయన అయితే ఇచ్చారు కదా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి అందరికి ఏం చూపారంటే బీజేపీ నార్త్ బేస్ పార్టీ సౌత్ అని ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళకని ఫస్ట్ కర్ణాటకలో బీజేపీ ఎంట్రీ అయినప్పుడు కూడా ఇదే అన్నారు ఇది కొన్ని రోజులు ఉంటారు బీజేపీ వల్ల దాని తర్వాత ఉండరు ఇక్కడ అని చెప్పారు కానీ ఉన్నారు కదా 8 రోజులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 2-3 కాదు అది కాకుండా సౌత్ నుంచి ద్రవిడియన్ కల్చర్ తీసుకొచ్చి కటింగ్ సౌత్ అని చెప్పి క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు వీళ్ళు మేము డిఫరెంట్ మాకు హిందీ రాదు చాలా ప్రౌడ్గా చెప్తారు మాకు హిందీ రాదని ఇదే మనుషులు ఢిల్లీకి వెళ్ళి పనిచేసుకున్నప్పుడు బాగా పనిచేసి హిందీ బాగా మాట్లాడతారు బాంబేలో నుండి మరాఠీ మాట్లాడతారు కల్కటా కేసు బెంగాలీ మాట్లాడతారు ఆ ప్రాబ్లం లేదు అక్కడ ఉన్నప్పుడు ఈ ఓట్ల కోసం నార్త్ ఇండియన్స్ని హేట్ చేయడానికి నేర్పిస్తారు కాంగ్రెస్ ఎందుకు యూపీలో ఓడిపోయినారంటే ఇదే రీజన్ ఎందుకంటే సౌత్లో వెళ్ళి యూపీ వాళ్ళని తిట్టడం ఇక్కడ నుంచి కేసీఆర్ కూడా అంటాడు గుజరాత్కి డబ్బులు పోతున్నాయి యూపీకి డబ్బులు పోతున్నాయి రేపు అక్కడ వెళ్ళి మీరు 10 ఓట్లు అడుగుతారా యూపీ వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు మీరు మమ్మల్ని పబ్లిక్లో తిడుతున్నారు ఇప్పుడు వచ్చి మా ఓట్లు అడుగుతున్నారు అని గుజరాతీ వాళ్ళు అదే అంటారు దేశకి నేత అప్పుడు ఏమంటారు
सो डेफिनेट हिंदू किंदकु दिंपडमने वील कांग्रेस पॉलिसी अदी इप्पुडु मोदी गारु दानिनी आपोजिट डैरेक्षन तीसुकेल्लनाडु वीलकु उन्न कोपमंता दानि मीद इंकेम लेदु।